हेलो फ्रेंड्स, वेलकम टू कड़कपूर तेलुगु चैनल। नेनु मी प्रशांति। टुडे रेसीपी एग् फ्राइड राइस अंडी। इदी चक्कगा मी पिल्ललकी मी हस्बैंड की लंच बॉक्स लोकी ईजीगा चेसुकोवच्चु 5 मिनट्स लोनी। सो इंतवरकु ना चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते कनुक सब्सक्राइब चेसुकोंडी अंड पक्कने उन्न बेल ऐकॉन नी एक्टिवेट चेसुकोंडी। ना नोटिफिकेशन्स मीकु पेट्टिन वेंटने वच्चेस्तुंदी। मुंदुगा नेनु ఉడకబెట్టుకున్నా రైస్ని తీసుకున్నాను, బాయిల్ చేసుకున్న రైస్ని పొడి పొడిలాడేలాగా అండ్ 2 ఎగ్స్ని తీసుకున్నాను అండ్ 1 ఆనియన్ కట్ చేసుకున్నాను అండ్ 1 టమాటరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। సో ఇందులో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ 2 ఎగ్స్ని ఇందులోని యాడ్ చేసుకోండి। సో ఇలా 2 ఎగ్స్ నేస్ వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకొని ముక్క ముక్కగా తగులుతుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులో కొద్దిగా salt ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోండి అండ్ అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి। सो इंदुलोनी पक्कने पेट्टुकున్న ఆనియన్ ని యాడ్ చేసుకోండి అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి। సో ఇలా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోండి। సో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులోని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటట్లు బాగా ఫ్రై చేసుకోండి। నెక్స్ట్ ఇందులోని టమాటర్ ని పక్కనే పెట్టుకున్న టమాటర్ ని ఇందులో యాడ్ చేసుకోండి। నేను 1 టమాటర్ ని తీసుకున్నాను। సో వీటిని కూడాను బాగాను ఫ్రై చేసుకోండి। సో ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు ని యాడ్ చేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ అండ్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ జీలకర్ర పొడిని కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు మసాలాలన్నీ వేగేటట్లు బాగా వేయించుకున్నాక గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। మీరు క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి। సిల వేగాక నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను। టేస్ట్ అనేది బాగుంటుంది। సో పక్కనే పెట్టుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేసుకోండి। సో యాడ్ చేసుకొని పక్కనే పెట్టుకున్న ఎగ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో వాటిని కూడా ఇందులోని యాడ్ చేసుకోవాలి। సో మొత్తం కలిసేటట్లు బాగా ఒకసారి కలిపేసుకోండి। ఇందులో రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోండి। ఇలా salt ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడాను 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి। సో ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే గనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి। ఈ లంచ్ బాక్స్ లోకి నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్। ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్।